మళ్ళా తాళం వేస్తా ఉంటాం, నాలుగు తాళం వేస్తా అంట. ఎవరు నాలుగు తాళం వేస్తావు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు, వైల్డ్ ఎలిగేషన్స్. ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్స్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీరు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగల కొట్టేసేయాలని మూడు పడవలను పంపేసి అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ముందు ఇందాకే మా సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాదు. తిరుపతి లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు, వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్నన్నీ కూడా బాగు చేస్తాం అనేటువంటి మాట మాట్లాడతారు. మంచిదే, బాగు చేయాల్సిందే. నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు, బుడమేరు అంతా రీమోడలింగ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు, తెలుగుదేశం వైఎస్ఆర్సీకి వచ్చిందో అదే ఆక్రమించుకున్నారనేటువంటి తప్పుడు మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్లే విధంగా చేస్తామని అంటున్నారు. మంచిదే, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు.